టైప్స్ ఆఫ్ నాలెడ్జ్. టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానములో ఎన్ని రకాలు ఉన్నాయి. నాలెడ్జ్ ఈజ్ ఆఫ్ త్రీ టైప్స్ బాబా అంటున్నారు. ఈ జ్ఞానం అనేటువంటిది మూడు విధాలుగా ఉంటుంది. మెటీరియల్ నాలెడ్జ్, వస్తు విషయాల గురించి, భౌతికమైనటువంటి ప్రాపంచిక విషయాల గురించినటువంటి జ్ఞానం. బాహ్య జ్ఞానం, దీన్ని ఏమంటారు బాబా అంటున్నారు, బాహ్యమైనటువంటి విషయాల గురించిన జ్ఞానం. ఆఫ్ ది ఎక్స్టర్నల్ కంప్రైజెస్ నాలెడ్జ్ పెర్టైనింగ్ టు వరల్డ్లీ మ్యాటర్, ప్రపంచానికి సంబంధించిన వ్యవహారాల మీద జ్ఞానము అంటున్నారు బాబా. ఇట్స్ గెయిన్డ్ న్యాచురల్లీ ఆర్ అక్వైర్డ్ త్రూ స్టడీ. అది సహజంగానే వచ్చేస్తుంది. పదేళ్ళు వచ్చిందనుకోండి నాకు వయసు, ఆ పదేళ్ల కుర్రాడికి ఒక 50% జ్ఞానం ఏమీ చదువుకోకపోయినా మామూలుగా వచ్చేస్తుంది వాడికి. సూర్యుడు అంటే ఏమిటి, చంద్రుడు అంటే ఏమిటి వాడికి తెలుసు. ఆ జంతువు ఏంటి అంటే ఆవు అంటాడు, ఇది గుర్రం అంటాడు, అవన్నీ చెప్పేస్తాడు వాడు. ఎందుకని వాడంతా సహజంగానే కొంత జ్ఞానం వచ్చేస్తుంది. 50 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడికి అన్ని తెలిసిపోతాయి వాడికి. కొంతమంది చదివి తెలుసుకుంటారు. ఇప్పుడు సూక్ష్మజీవుల గురించి చదువు లేని వాడికి తెలియదు, చదివితే తెలుస్తుంది వాడికి. ఆ కారు ఎలా వెళుతుందో చదువుకున్నవాడికి తెలుస్తుంది, చదువు లేనివాడు తెలియదు. కొన్ని విషయాలు మాత్రం చదువుకుంటేనే తెలుస్తాయి. ఇప్పుడు పల్లెటూళ్ళలో అంటారు చూడండి, ఆ గవర్నమెంట్ కూడా ఎవడో కానీ చాలా గొప్పవాడండి అంటాడు. అంటే వాడికి తెలియదు గవర్నమెంట్ ఎవడో ఒక మనిషి అనుకోవచ్చు, అసలు ఒక ప్రభుత్వం ఉంటుందని, అది ఎలా నడుస్తుంది, ఇవన్నీ వాడికి తెలియకపోతుంది. అవి చదివితేనే కొంత జ్ఞానం వస్తుందన్నమాట. దిస్ నాలెడ్జ్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బాబా అంటున్నారు. దిస్ నోయింగ్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ప్రపంచం అంతా ఏమిటి, అజ్ఞానం. అజ్ఞానము గురించినటువంటి జ్ఞానాన్ని కూడా అజ్ఞానమే అంటున్నారు బాబా. ఎందుకని అజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం కదా అది, అది కూడా అజ్ఞానం. అందుచేత అజ్ఞానముకు అజ్ఞానమునకు సంబంధించిన జ్ఞానము అజ్ఞానము అన్నారు. కాబట్టి ఇగ్నోరెన్స్ అనగానే మా ఫాదర్ అనేవారు జ్ఞాపకం మీకు, నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, స్పిరిచువల్ నాలెడ్జ్. రెండో రకం నాలెడ్జ్ ఏమిటి, ఆధ్యాత్మిక పరమైన జ్ఞానము. దీన్ని ఏమన్నారు, అంతర్ జ్ఞానము, అంటే లోపలికి సంబంధించినటువంటి విషయం, బాహ్యానికి సంబంధించింది కాదు. ద ఇన్నర్ అంటారు బాబా, ఆఫ్ ది ఇంటర్నల్, లోపలి విషయానికి సంబంధించి. ఇట్ కంప్రైజెస్ ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది సటిల్ ప్లేన్స్ అండ్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్. సింపుల్ గా బాబా చెప్పి, సూక్ష్మ భూమికలకు, మానసిక భూమికలకు, వాటికి సంబంధించిన అనుభవాలకు గురించినటువంటి జ్ఞానము, అది స్పిరిచువల్ నాలెడ్జ్. ఆధ్యాత్మిక మార్గము అంటే ఎక్కడి నుంచండి ఆ మార్గము, ఫస్ట్ స్టెప్ ఎక్కడ, లాస్ట్ స్టెప్ ఎక్కడ? మొట్టమొదటి భూమికలో అడుగు పెట్టినటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణం మొదలు పెట్టాడు అని అర్థం. అంటే ఒకటవ భూమికకు ముందు వాడి ప్రయాణం అంతా అక్కడ తిరుగుతూ ఉన్నాడు తప్ప బాటలో వాడు అడుగు పెట్టలేదు. గ్రాస్ ప్లేన్లో వాడు ఎన్ని తలకిందులు కసరత్తులు చేసినా ఆధ్యాత్మిక బాటలో అడుగు పెట్టినట్టు కాదు. దానికి టెక్నికల్గా ఎలా చెప్పొచ్చు, ఇవల్యూషన్ నడిచినంతసేపు, రీఇన్కార్నేషన్ నడిచినంతసేపు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టిన వాడు కాడు వాడు. ఎందుకని ఇంకా ఒకటో భూమికి ముందు వేషాలు అవన్నీ కూడా, పరిణామము, పునర్జన్మ ఇవన్నీ. మరి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఇన్వల్యూషన్ అంటే అంతః పరిణామము. ఇవల్యూషన్ అంటే బయట రూపంలో మార్పు రావడం ఇవల్యూషన్ అన్నారు. మొట్టమొదటి మానవ రూపం తర్వాత ఇవల్యూషన్ ఆగిపోతుంది అని మనం చెప్పుకున్నాం మొట్టమొదటిలో. మరి అప్పుడేం నడుస్తూ ఉంటుంది, పునర్జన్మ నడుస్తుంది. పునర్ అంటే మళ్లీ మానవుడుగానే పుడతాడు కాబట్టి పునర్జన్మ అని మన పునర్జన్మ. ఎందుకు పునర్జన్మ ఎందుకయ్యా అంటే, సంస్కార బంధనాలను లూజు చేసుకోవడానికి, వదులు చేసుకోవడానికి. అంతేగాని వదిలించుకోవడానికి కాదండి, వదిలించుకునే ప్రక్రియ భూమికల్లో అడుగుపెట్టిన తర్వాతే మొదలవుతుంది. ఇంచుమించు మనం మొదటి భూమికకు వెళ్ళేటప్పటికీ కొంత మొదలవుతుంది వాళ్ళు. ఇదంతా రీఇన్కార్నేషన్ అంతా సంస్కార బంధనాలను లూజ్ చేసుకోవడానికి, అంటే కిరసనాలు పోసి నానబెట్టి కొట్టి 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 చేసే కార్యక్రమం అంతా పునర్జన్మలో నడుస్తుంది. అక్కడి నుంచి ఇన్వల్యూషన్, ఇన్వల్యూషన్ అంటే లోపల మారడం అన్నమాట. బయట మారడం అయిపోయింది ఇన్వల్యూషన్లో, లోపల మార్పు.
దాని అంతే ఇన్వల్యూషన్ అంటే అంత పరిణామము, అది కూడా పరిణామమే బట్ ఇన్నర్ ఔటర్ కాదు. ఎక్స్పీరియన్సింగ్ ది సటిల్ ప్లేన్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ నాలెడ్జ్. సూక్ష్మ భూమికలను అనుభవించడం అంటే జ్ఞానము గురించిన అజ్ఞానము అన్నారు బాబా. అంటే అది కూడా పూర్తి జ్ఞానం కాదు, కానీ జ్ఞానానికి సంబంధించింది అది, అది గుర్తుపెట్టుకోవాల్సింది. మనం పనికొచ్చేదైతే దానిని నాలెడ్జ్ అన్నారు బాబా, అది యథార్థమైనది కాకపోతే దానిని ఇగ్నోరెన్స్ అన్నారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. మొట్టమొదట ప్రాపంచిక విషయాల గురించినటువంటి జ్ఞానాన్ని పనికిరాని జ్ఞానమే అది, కాబట్టి అది ఇగ్నోరెన్సే అది. బట్ దేని గురించిన ఇగ్నోరెన్స్? ఇగ్నోరెన్స్ గురించిన ఇగ్నోరెన్స్ అది. బాబా ఏమంటున్నారంటే ప్రాపంచిక విషయాల గురించిన జ్ఞానమును అజ్ఞానమునకు సంబంధించిన అజ్ఞానము అన్నారు. దాన్ని జ్ఞానము అనలేదు, అది పనికొచ్చేది కాదు అది, కాబట్టి దాని అజ్ఞానమే అది. దేనికి చెందింది అజ్ఞానము? అజ్ఞానమునకే చెందినది, కాబట్టి ఇది ఇగ్నోరెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు. మరి సూక్ష్మ భూమి యొక్క అనుభవాన్ని ఏమన్నారు? ఇట్ ఈజ్ ఆల్సో నాట్ రియల్, ఇట్ ఈజ్ ఆల్సో నాట్ రియల్, సో ఇట్ ఈజ్ ఆల్సో ఇగ్నోరెన్స్. బట్ దిస్ ఇగ్నోరెన్స్ పర్టైన్స్ టు నాలెడ్జ్, ముందుకు వెళుతోంది బండి, కాబట్టి ఇట్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఎక్స్పీరియన్సింగ్ ది మెంటల్ ప్లేన్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మళ్ళీ దాన్ని రివర్స్ చేసేసి మెంటల్ ప్లేన్ ఏమన్నారు? నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు. ద ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సటిల్ ప్లేన్స్ మే బి సెట్ టు బి డివైన్ హలూసినేషన్. అంటే సూక్ష్మ ప్రపంచంలో బాగా లోతుగా వెళితే, అంటే మూడో భూమిక మనం చెప్పుకోవచ్చు, నాలుగో భూమికి కూడా కొంతవరకు, అవి సూక్ష్మ భూమికలో హయ్యెస్ట్, అక్కడికి వెళితే అక్కడ కూడా పూర్తి జ్ఞానము కాదు, కానీ వాడికి అనంత శక్తి సంపన్నుడు అయిపోతాడు. హెల్యూషినేషన్ అన్నారు, అంటే భ్రాంతి, ఇది నిజమే అనుకుంటాడు, మెరుమిట్లు కలిపేటువంటి భ్రాంతి వాడిని ఆవహిస్తుంది పూర్తిగా. వైల్ ది ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మెంటల్ ప్లేన్స్ మే బి సెట్ టు బి ఎ స్పిరిచువల్ నైట్ మేర్ ఆఫ్ లాంగింగ్ ఫర్ యూనియన్ విత్ గాడ్. అలాగే మానసిక ప్రపంచంలో బాగా తారస్థాయికి వెళ్ళిపోతే తట్టుకోలేనంత ఆవేదనలో వాడు పడి కొట్టుకుంటూ ఉంటాడు, గెలగెలగెలగెలగెల కొట్టుకుంటూ ఉంటాడు. ఆ సూఫీ పాటలు రాసిన వాళ్ళందరూ కూడా అదే లెవెల్లో ఉంటాడు వాడు. వాడికి స్థిమితం ఉండదు ఇక, ఎన్నాళ్ళు ఇలాగ ఉండడం. ఒక సూసైడ్ గురించి ఒకసారి చెప్తూ బావుజీ చెప్పారండి, బావుజీని అడిగారన్నమాట, సూసైడ్ చేసుకున్నవాడు మళ్ళీ జన్మ దొరకదు అని అంటున్నారు కదా, ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. ఉదాహరణకు మెడ్రాసులో ఒక అడ్వాన్స్డ్ సోలు భగవంతుడి మీద విరహంతో సూసైడ్ చేసుకున్నాడని బాబా చెప్పాడు, కన్ఫర్మ్ చేసి. వాడికి ఇంక ఉండదు లైఫ్, వాడు ప్రపంచం నుండి పారిపోడానికి సూసైడ్ చేసుకున్నాడా బాధలు తట్టుకోలేక, ఏమండి, లేక భగవంతుడు నీ ఎడబాసి ఉండలేక ఆయన మీద తపన కొద్దీ చేసుకున్నాడా? ఆ కారణాన్ని బట్టి అది ఉంటుంది. అలాగే బాబానంద్ అని ఒకడు ఉండేవాడు, రామేశ్వరం యాత్రకి వెళ్ళి బాబాని నాగపట్నంలో ఎక్కడో కలిసాడు. బాబాని కలిసి బాబాతో పాటు వచ్చేసాడు వాడు, మెహరాబాద్ వచ్చేసాడు, చాలా ఏళ్ళు ఉన్నాడు. బిహెచ్ఏ బిహెచ్ఏ ఎన్ఏఎండి బాబానంద్ బాబా, వాడిని బాబా పంచవటిలో ఉండమన్నారు. అక్కడ వాడు సూసైడ్ చేసుకున్నాడు. బాబా చెప్పారు తర్వాత, వాడు కఠోరమైనటువంటి తప్పులు చేసాడు ఇది వరకు, నా దగ్గరకు వచ్చిన తర్వాత వాడిని దహించి వేసింది అవన్నీ కూడా, అది తట్టుకోలేక వాడు సూసైడ్ చేసుకున్నాడు, నేను వాడిని రక్షించాను అన్నారు బాబా. అంటే వాడికి ఏం నష్టం కలగకుండా చూసుకుంటున్నాను. సో అలాంటి తపన, తీవ్రమైన తపన వాడిని దహించి వేస్తూ ఉంటుంది. ఏది? మానసిక భూమికల్లో తారస్థాయికి కనుక చేరిపో. ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ ఎండ్ ఇన్ డివైన్ అవేకనింగ్. ఈ ఆంతరికమైన అనుభవాలన్నీ చిట్ట చివరిగా దేనికి దారితీస్తాయి? భగవంతుడిలో మేలుకొనేలాగూ చేస్తాయి. మూడవది డివైన్ నాలెడ్జ్. ఇప్పుడు మూడు నాలెడ్జ్ అన్నారు కదా, ఒకటి ప్రాపంచికమైనటువంటి జ్ఞానం, రెండు ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానం అంటే అంతర్జ్ఞానము, మూడవది డివైన్ నాలెడ్జ్ బ్రహ్మజ్ఞానము. ఇది భగవత్ తత్వము ఎవరికైతే ఉందో వాడికే ఉంటుంది, అది గాడ్హుడ్. ఎవడికి భగవత్ తత్వము సొంతమవుతుందో వాడికి ఉంటుంది. ఈజ్ గాడ్స్ ఓన్ ఇన్ఫినిట్ నాలెడ్జ్. ఇది భగవంతుడికి సహజంగా స్వచ్ఛందంగా
ఉండేటువంటి జ్ఞానము. దిస్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ ద నాలెడ్జ్. జ్ఞానానికే జ్ఞానము. ఇప్పుడు రాజున్నాడు అనుకోండి, రాజు కూర్చుంటే వాడికి సహజంగా ఏమొస్తాయి, సింహాసనం వస్తుంది, రాజముద్ర వస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఆ అధికారానికి ఉన్నటువంటి వనరులు ఇవన్నీ కూడా. అలాగే ఎవడైతే భగవత్ స్థితిని చేరుకుంటాడో ఈ దివ్య జ్ఞానం అనేది వాడికి సహజంగానే సొంతంగా అవుతుంది వాడికి. బ్రహ్మ జ్ఞాన్ ఈజ్ మాస్టర్డ్ బై ఎ వెరీ వెరీ ఫ్యూ. అతి కొద్ది మందికి మాత్రమే ఇది అవుతుంది. బాహ్య జ్ఞానం అనేటువంటిది కొద్దిమంది దాన్ని మొత్తాన్ని సంపాదించగలుగుతూ ఉంటారు. మేధావులు ఉన్నారు కదా, అబ్దుల్ కలాం అనండి, లేకపోతే ఇంకొకడనండి, ఇంకొకడనండి, వీళ్ళంతా. అంతర్జ్ఞాన్ ఈజ్ మాస్టర్డ్ బై వెరీ వెరీ ఫ్యూ. ఇంకొంతమంది ఇంకా తక్కువ అనమాట, వాళ్ళు అంతర్జ్ఞానాన్ని కూడా అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా కొంతమంది పొందుతారు. బహుశా ఈ మండలి లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది పెద్ద పెద్ద ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు. బ్రహ్మజ్ఞాన్ ఈజ్ అటైన్ బై వెరీ వెరీ రేర్ వన్. చాలా అరుదుగా మాత్రమే బ్రహ్మజ్ఞానము దక్కుతుంది. ద బ్రహ్మజ్ఞాని ఈజ్ ఆల్ నోయింగ్ అండ్ ఆల్ నాలెడ్జ్, ఫార్ హీ హెస్ బికమ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఈజ్ నాలెడ్జ్ ఇట్సెల్ఫ్. ఈ ఎవడైతే బ్రహ్మజ్ఞానాన్ని స్వంతం చేసుకున్నాడో వాడు సర్వజ్ఞుడు. తర్వాత అసలు సకల జ్ఞానము అతని. ఎందుకని, ప్రపంచంలో జ్ఞానము అని పిలువబడుతున్నటువంటి శాఖలన్నీ అతని నుంచే ఉద్భవిస్తాయి. అసలు జ్ఞానానికి మూలాధారం అయిపోతాడు.